సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లక్ష్మీ శ్రీనివాస దంత వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యానికి నిర్వాహకులు గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల డెంటిస్ట్ డాక్టర్ శ్రీధర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన హాస్పిటల్ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ నరేష్ బాబు మరియు నాజారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ హోమ్ అండ్ లక్ష్మీ శ్రీనివాస దంత వైద్యశాలను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ నర్సింగ్ హోమ్ లో మెయిన్ గైనకాలజిస్టు మంజుల గారు మరియు డెంటిస్ట్గా ఎంబీఏ చేసిన శ్రీధర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా, కంగ్రాచులేట్ చేస్తున్నా. గరీబుల్లకు కూడా మంచిగా ఉచిత సేవ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరిని నేను కోరుకుంటున్నా. మనం చూస్తున్న మొన్ననే కార్పొరేట్ హాస్పిటల్ టిమ్స్ లాగా గట్టెనారంలో ఒకటి, అల్వాల్ ఒకటి, ప్లస్ సనత్నగర్లో ఒకటి, ఇవన్నీ హాస్పిటల్స్ గరీబుల కోసం. ఇప్పుడు కోవిడ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ దాదాపు 30,000 బెడ్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. డెంటల్ హాస్పిటల్ ముఖ్యంగా మెటర్నిటీ హోమ్ శ్రీధరు మరియు మంజుల దంపతి గారు చాలా రోజుల నుంచి కూడా గజ్వేల్ ప్రాంతంలో వారు సేవలు చేస్తున్నారు. వారు సొంతంగా నర్సింగ్ హోమ్ కట్టి ఈరోజు ప్రజాసేవ చేయడానికి భార్యాభర్తలు కూడా ఆదరించడం కష్టపడుతూ ఈ యొక్క నర్సింగ్ హోమ్ను ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ గారు ఉప్పల శ్రీనివాస గుప్తా గారి చేతుల మీదుగా